ఈ పద్యాన్ని ఈ ఇద్దరు చిచ్చర పిడుగుల్లో ఎవరు చదువుతున్నారు? మయూక్ రెడీయా, చదువుతావా? కానీ చెల్లెలి కోడల నీమే నల్లుడు, శత్రువుల చేత తుడయ్యను, సంపుల్లార విందలోచన భల్లాగ్ని నణంచి శిశువు బ్రతికింపగదే. నీ గొంతులో గనక కొంచెం బేస్ ఉండి నిన్ను చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఒక జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించినటువంటి ఒక 60 ఏళ్ల వాడు పాడినట్టుగా అంత గొప్పగా పాడావు. సో ఈ భావం ఎవరు చెప్తున్నారు ఈ పద్యానికి? నీ ముద్ర చెల్లెలైన సుభద్రకు నేను కోడలిని, నీకు ఎంతో ఇష్టుడైన నీ మేనల్లుడు అభిమన్యుడు శత్రువుల చేతిలో మరణించాడు. ఇప్పుడు నా గర్భంలో ఉన్న పిండాన్ని సైతం విడిచిపెట్టనంటూ అదిగో అశ్వత్థామ సంధించిన అస్త్రం దూసుకు వస్తుంది. ఓ రవీంద్రలోచన కృష్ణ, ఆ అస్త్రాన్ని నిరోధించు, పుట్టబోయే నా బిడ్డను రక్షించు. చాలా 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 బాగుంది వైష్ణవి, బాగా రాసింది, చాలా చక్కగా పాడాడు మయూఖ్ అండ్ తమన్ సాయి, చాలా చక్కగా భావం చెప్పాడు. మరి గురుగారు, చాలా బాగుందమ్మా, చక్కగా రాసావు వైష్ణవి. తప్పకుండా ఈ భాగవత పద్యాలు ఇంకా నేర్చుకో, మంచి గొప్పింటి కోడలు అవుతావు. చెల్లెలి కోడల అని పద్యం రాసావు కదా, మంచి సంప్రదాయం ఉన్న గొప్పింటికి కోడలు అవుతావు. శుభం.